ఓకే యాజ్ ప్రామిస్డ్ మైక్ అయితే కొనటం జరిగింది. వి హోప్ ద ఆడియో క్లారిటీ ఈజ్ గుడ్. మేము కూడా మార్గదర్శిలో చేరాం. సో ఈరోజు ఈ వ్లాగ్ కోసం మొత్తం రూమ్ అంతా సెట్ చేయడం, క్లీన్ చేయడం అంతా జరిగింది. మా ఫ్రెండ్స్ వస్తున్నారు. మన కాన్సెప్ట్ ఏంటంటే మనకు కంటెంట్ కావాలన్నమాట. లెట్ సీ హౌ ఇట్ గోస్. ఏ వద్దు, దాని పేరేంది? అదేదో డొన్నే చికెన్ బిర్యానీ వద్దు. బెంగళూరులో తిని తిని అయిపోయింది నాకు. బెంగళూరులో చెప్పుకోండి, కబాబ్స్ రా, కబాబ్స్ ఏమైనా మంచిగా ఇద్దామా? మంచి ప్లేస్ మొన్న తిన్నాం కదా, పాత వ్లాగ్లో కూడా ఉంది. అరే బేబీ ఏం ఆర్డర్ ఇస్తావు చెప్పు. ఏం చేద్దాం? ఏ బిర్యానీ రొటీను చెప్పండి రా. హైదరాబాద్ నేను వచ్చాను, మీరు కాదు వచ్చింది నెల్లూరుకి. మీరు చెప్పాలా? ఇది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫుడ్ ఆర్డరింగ్. ఇది అందుకే రికార్డింగ్ మొదలెట్ట, ప్రతిసారి అయ్యేవే కాదు. బీవీ గడు కొంటాను ఉన్నాడు వీడియోలో. అసలు ఏ బిర్యానీ వద్దు. ఓకే, నాన్ కర్రీ ఇద్దాం. చాలా కాలం అంతే బిర్యానీ బిర్యానీ బాగుంటుంది. ఇద్దాం ఏ, నాది జొమాటో ప్రో నా ఫోన్. ఓహో, నా ఫోన్ ఇక్కడ ఉంది, రికార్డ్ అవుతుంది. ఏంటి మమ్మీ, ఎవడు మలై కబాబ్? మలై కబాబ్ ఉంది పైన. ఏ ఫ్యూ అవర్స్ లేటర్ ఏ చికెన్ తండ్రి కబాబ్ చెప్పేస్తా, 4 pieces వస్తాయి. మీరు ఫుడ్ ఆర్డర్ ఇవ్వటం కాదు, రివ్యూ కూడా ఇవ్వాలి వచ్చిన తర్వాత. నేను లుక్ నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ లుక్ రివ్యూ ఇస్తాను, కంప్లీట్ రివ్యూ ఎండ్ టు ఎండ్. విజ్ఞాన ప్రదర్శనలో ఇంకా రికార్డ్ చేయలేదు. ఇప్పుడు చెప్పు ఏం ఆర్డర్ ఇస్తున్నావు. అరే ఇలా మళ్ళీ నేను గ్లాడ్ చేయలేదు, నాచురల్ గా రావాలి అది కష్టమే. ఇలా అయితే అలా అయితే నేను రికార్డ్ చేస్తాను. చికెన్ తండ్రి కబాబ్, సింగిల్ మటన్ బిర్యానీ. సింగిల్ మటన్ బిర్యానీ అవసరం సరిపోతుంది, ముగ్గురు ఉన్నా అక్కడ సరిపోతుంది. 3 garlic naan, 1 pakistani chicken. Bindi anti-national bastard. इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको? सेलेक्ट एड्रेस एंटर ना दिल्ली एड्रेस में. अरे मूड नॉन सरपोत है यार, मूड नॉन हो बिरयानी. अरे कुछ कर रही हूँ नान कर रही हूँ दी कुछ बिरयानी हूँ दी कितने दिन तक रहा. अरे तू कर गाली से उनको मुट बैठ रहा అప్పుడు కర్రీ సరిపోతుంది నాకు తెలిసి. అదే అయితే బిర్యానీ ఇంకోటి పెడితే మిగిలిపోతుంది. ఇంకో కర్రీ పెడితే ఫ్రిడ్జ్ ఉందిరా, మనకి ఎందుకు భయపడతారు? ఏది కర్రీయా? కర్రీయా కాదు, ఏది ఇంకోటి పెట్టాలి. బిర్యానీ పెట్టేసి చికెన్. చికెన్ బెస్ట్ ఉంది. చికెన్ నైస్. ఈరోజు ఫీస్ట్ ఏది ఇది చూడు. ఎక్స్ట్రా చికెన్ పీస్ 70 rupees మోర్, ఎక్స్ట్రా రైతా 10 rupees మోర్. ఓకే ఫైనల్ ఆర్డర్ ఏది? ప్రజలారా వినండి, చికెన్ తంగిడి కబాబ్, సింగిల్ మటన్ బిర్యానీ, గార్లిక్ నాన్, పాకిస్తానీ చికెన్, రెగ్యులర్ చికెన్ బిర్యానీ. ఓకే విత్ ప్రోమో కోడ్ ఓకే అండ్ బీవీఎస్ దయ వల్ల జొమాటో ప్రో. అన్ని వాళ్ళు ఎందుకురా? ఓకే ఫుడ్ వచ్చేలోపు మనం ఇప్పుడు గానా కచేరిక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్. గానా కచేరిక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్. ఆర్ యూ రెడీ? యా ఓకే టడక్టడాయి. కాదు ఫస్ట్ ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే పట్టుకో. టాస్క్ ఏంటంటే దీంట్లో కొన్ని బిస్కెట్ బ్రాండ్లు ఉన్నాయి. ఓకే అది ఆ మూల నుంచి బ్యాగ్, దాంట్లో బిస్కెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ నుంచి స్టార్ట్ చేసి టైమర్ ఆన్ చేసి ఇందులో చిక్ సెలెక్ట్ చేసుకుని ఇలా వచ్చి చుట్టూ రౌండ్ తిరిగి అక్కడికి వెళ్ళి బిస్కెట్ తీసి తినాలి. తిని మళ్ళీ బ్యాగ్లో టైమర్ అవ్వాలి, అది టాస్క్. చండాలంగా ఏ అదంతా కాదు, నేను చేస్తున్నాను అంతే. స్టార్ట్ చేయాలి ఫుడ్ పాజిబుల్. అదేమైనా పోనీ దమ్స్ అడిచిన ఆడదాం రా, ఏదైనా సినిమా పిల్లలు రాయరా బెటర్ అన్నాయి. పాజిబుల్ సార్, పాజిబుల్ మీ దమ్స్ చెప్పరా. యువర్ బ్రైటెస్ట్ ఐడియా చెప్పు మళ్ళీ. దమ్స్ స్టార్ట్స్ విత్ బిస్కెట్ బ్రాండ్స్. ఓకే నేను జడ్జ్ అవుతాం, మరి మీరే చేయండి. ఎందుకంటే నాకు తెలుసు కదా పేర్లు. అయితే వద్దు పేరు, విల్ టేక్ న్యూ నేమ్. ఓరే నీకు తెలిసేనా, ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఓకే అయితే అందరికీ తెలుసు, 10 బ్రాండ్లు ఏమో ఉన్నాయి అందరికీ తెలుసు. అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా కనిపిస్తాయి. సర్లే ఫస్ట్ బీవీఎస్ గారు ఎనాక్ట్ చేస్తాడు మా ఇద్దరు. నువ్వు సరే ఇద్దరిద్దరు ఆడదాం చెప్పాను, చెప్పినట్టు ఇద్దరు మా ఇద్దరం ఆడదాం. ఫస్ట్ ఏం ఆడదాం? నేను చెప్పాలి, నేను కనుక్ చేస్తాను.
అసలు ఏం వచ్చింది తీరా నేను చెప్పాను రే బిస్కెట్ బ్రాండ్ మీకు తెలియవురా ఆయనకి ఇవ్వు ఆయన ఆయన ఏదో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడా చూడు నేను అదే అన్నాను అందుకే ఆ పేర్లు మీరు చెప్పలేరురా బాబు ఓకే నిఖిల్ ఇదో బయటికి వెళ్ళి ఫస్ట్ నువ్వు అదే బీవి కౌంట్ డౌన్ చెప్పరా అవును అది లాక్ ఇది లాక్ ఉంది ఆటో లాక్ ఉన్నట్టు ఉంది తీ ఆటో లాక్ తీ ముందు 10 నుంచా 3 2 1 గో గో చిట్టు తీరు ఎదవా పర్ఫార్మెన్స్ ప్రెషర్ ఏంటది చదువు న్యూట్రో డేట్ రోజ్ అంట న్యూట్రో డేట్ రోజ్ అంట బాబు ఇది రౌండ్ అదే దీంట్లో ఇంకో కావాలి మరి దాని ఏం చేయాలి నువ్వు ఎత్తుకో నీ బిస్కెట్ బయట ఉందో లోపల ఉందో అరే చెంపుకు నా కొడక అడిచాడు ఓపెనే ఉంది అట్లీస్ట్ అది మీకు తర్వాత తెలుస్తుంది ఎందుకన్నది అమ్మ అంత లేదు ఆహా ఇల్లు అక్కడ ఆపు టైం రాపు ఎంతసేపు వచ్చింది చాలా చేస్తున్నాడు ఓకే బయటికి ఫస్ట్ ఒకసారి మళ్ళీ వామప్ చేయవా ఒకసారి మళ్ళీ వామప్ చేయరా హుసేన్ బోల్ట్ 100 మీటర్ రేస్ విత్ పోటా ఆడొచ్చి ఆన్ చేసుకుంటాడు ఎందుకు నీకు అంత కంగారు నువ్వు రీస్టార్ట్ చేయాలి నువ్వు స్టార్ట్ చేయాలంట అయితే కాలేజ్ వచ్చింది ఆ మధ్యలో పెట్టాం ఏదో అలాగా నువ్వు మొదలెట్టు మళ్ళీ వామప్ చేసు అన్నీ వీడియోలో వస్తాయి నీకు అర్థమవుతుందా అదేదో డాన్స్ చేస్తాడు 3 2 1 స్టార్ట్ ఇప్పుడు ఏం సడన్ గా ఏంద్ర బిస్కెట్ పేరు ఏంద్ర దంశరాజ్కి ఏదైతే వచ్చిందో అదే వచ్చిందిరా మళ్ళా లోకర్ క్వాడ్రిట్ అని నెపోలియన్ ఇంజనీర్ అనేదో ఉంది చూడు నువ్వు లేచాడు నువ్వు కొంచెం దూరం ఉండి తీస్తే బాగుంటుంది అదే బిస్కెట్ చిన్న బిస్కెట్ రాదు నేను ఒప్పుకోను ముడ్డా నేను 2 2 బైట్స్ అది నీ కర్మ అది అరే అమ్మ 44 సెకండ్స్ నైస్ ఒకటి వస్తున్నాడు బిస్కెట్ కానీ వస్తుంది వెళ్ళాము చెప్పారు అరే నువ్వు ముడేసావా దానికి మా నాయన వేసావా లోపల అంత
చెప్పమ్మా ఫేవరెటిజం. ఇది కేవలం ఫేవరెటిజం వల్లే వాడు గెలిచాడు, నేను ఒప్పుకునేది లేదు. ఏమో రూల్ రూల్ ఇస్ నాట్ రూల్ ఫర్ ఆల్. ఐ ప్లేడ్ అకార్డింగ్ టు ద రూల్స్. ఫిట్నెస్ ఎక్కువ నాగొద్దు నాగొద్దు. ఎందుకు ఎనీ రీజన్ టేస్ట్ స్పాయిల్ అవుతుంది కదా చికెన్ చికెన్. ఇది ఇచ్చిన దానికోసం కదా అవుతుంది దీని మీద. ఎంత ఉంది ఇది బుల్లింగ్ ఎక్కువైపోయింది వీడియోలో అసలు. సరే సరే ఇంకా ఆపు కాదు టేస్ట్ చేసి చెప్పు క్లోజ్ ఆపేస్తా. ఓకే లెట్ మీ టేస్ట్. బీవీ గారు బిర్యానీకి వెళ్ళిపోయింది. పాయింట్ పాయింట్ బిర్యానీ ఆల్సో సూపర్ 10/10. 10/10 నూరా బీవీ 9/10 బిర్యానీ ఆర్డర్ పెట్టాలి. డేంజర్ ఏంటి అది కూడా చెప్పు. గ్యాప్ ఎక్కడ ఉందా? నథింగ్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఇక్కడ ఆపడ్డా ప్రర్ అని బీప్ పడుతుంది వీడియోలో. యాంటీ పాకిస్తాన్ కమెంట్ వీడియోలో కమెంట్ చేయలేదు. ఇండియా తిట్టరు కదా ఎవరు పాకిస్తాన్ చికెన్ డిష్ చూస్తే పాకిస్తాన్ గుర్తురాదు. ఫుడ్ లైక్ పాకిస్తాన్ బట్టి అమ్మ ఆయిల్లో మునిగిపోయినా పాకిస్తాన్ చికెన్ జూమ్ చేయరా నాకు కాదు. ఆయిల్లో మునిగిపోయినా పాకిస్తాన్ చికెన్ కలుపు కలుపు కలిపి ముందే ప్లేట్లో ఇప్పుడు పాకిస్తాన్ తీస్తాం. ఓరి అమ్మ ఇది ఉండదు గ్యారెంటీ ఉండదు ఇది వీడియో. హైదరాబాద్ డైరెక్ట్ ఓన్లీ అక్కడే బొమ్మ పెట్టండి. ఎక్కడ పెట్టకండి మొన్నే బస్ ఎక్కొచ్చింది. తినమ్మా దానం చేస్తాం మా ఇద్దరు పాకిస్తాన్ చికెన్ అయితే. అసలు దీన్ని పాకిస్తాన్ చికెన్ ఎందుకు ఎందుకు అని పేరు చెప్పారంటే ఎందుకంటే కొంచెం గ్రీనిష్ కలర్ ఉంది అది పాకిస్తాన్ పుదీనా చట్నీ. తిని చెప్పరా ముందు ఆడ బివి యూ ఆల్రెడీ స్టార్టెడ్ హౌ ఇస్ ఇట్ అంత వాలేదా? పేషవారి చికెన్ అయినా అంటే స్పైసీగా ఉంటుంది కదా అది. ఐ డోంట్ రేట్ మై ఫుడ్ నిన్ను కాపీ చేస్తున్నాడు నేను తమరయ్య పాత వీడియోలో ఎక్స్ట్రా చెప్పారు కదా. ఓకే నాట్ బ్యాడ్. ఎంత ఇస్తావు మరి? 4 10 కా 5 కా? 5 కా. ఓకే గైస్ కూడా కొంచెం సాఫ్ట్ గా లేదు నాన్న మరి టైం అయిపోయింది కదా. ఆ మాన్మోడు ఎవడో ఫస్ట్ నాన్న కొన్నాడు. గుడ్ ఐడియా బాగా అమ్మా. 4/5 గ్రేట్ మైండ్స్ థింక్ అలైక్ అనమాట. ది క్లైమాక్స్ ఆఫ్ ది డే లాస్ట్ టైం. ప్యాకేజ్ చాలా బాగుంది. చీజ్ చీజ్ గ్యారంటీ బాగుంటుంది. కేక్ ఎదురా హైలీ రికమెండెడ్ కదా. మోస్ట్ ట్రై యమ్మీగా ఉంది. లావు కావాలంటే డెఫినెట్గా తినండి చీజ్. ఫ్రమ్ యూఫోరియా బేకర్స్ రెడ్ వెల్వెట్.
బీవీ ఆర్ యూ షూర్ విత్ లేయర్స్ ఆఫ్ చీజ్.